ఇప్పుడు మన ఏపీలో నూతన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది, ఎలా ఉండబోతుంది డెవలప్మెంట్స్ అటు చూసినట్లయితే రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాల మీద టార్గెట్ చేసి ఉద్దేశపూర్వకంగా పడేస్తారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. బాగానే డెవలప్ చేస్తారు చంద్రబాబు నాయుడు అని మనకు నమ్మకం ఉంది. లాస్ట్ టైమే జగన్ గారు చేస్తుంటే ఇంకా బాగుండేది, అతను చేయలేదు కాబట్టి జనాలు తగిన గుణపాఠం నేర్పారని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మనకి అమరావతి రాజధాని అవుతుంది, చంద్రబాబు నాయుడు కృషి చేస్తారు, పైన మోడీ గారు కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం. అంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికను కూల్చారు, అది అక్రమ కట్టడం, ఇవన్నిటికీ మాకు అనుమతులు ఉన్నాయి కావాలని ఉద్దేశపూర్వకంగా కూలుస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అంటున్నారు కదా వాళ్ళు. ఎవరికి అనుమతులు ఉన్నాయి, ఎవరు ఇచ్చారు అనుమతులు? మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాం, మీరు అన్న క్వశ్చన్ చేయడం కాదు, అనుమతులు ఎవరు ఇచ్చారు? అనుమతులు అంటే ఇప్పుడు పార్టీ ఆఫీసులు ఎక్కడైతే ఉన్నాయో మున్సిపల్ శాఖ అన్నిటి దగ్గర చూస్తే సీఆర్డీ దగ్గర అందరి దగ్గర అనుమతులు తీసుకున్నాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అది ఇప్పుడు బురద వెళ్ళడము సంథింగ్ సంథింగే కానీ అది మనకు పనికొచ్చే మ్యాటర్ కాదు. వాస్తవానికి మనగారం వెళ్ళగానే చెప్తారు, టార్గెట్ చేసి కూలుస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అది కామనేనండి, వాళ్ళు వీళ్ళమే చెప్తారు వాళ్ళమే చెప్తారు, అది కామనే కదా. రేపు మళ్ళీ జగన్ వచ్చు అనుకోండి, అతను అదే పని ఉంటాడు, ఏమన్నా కక్ష సాధించారని అనకూడదు, అంటాను కూడా లేదు, జస్ట్ మాటలు సరిపోదు కదండి. ఏదైనా గవర్నమెంట్ మారినప్పుడు ఆటోమేటిక్గా నా మీద నువ్వు నీ మీద నేను చేసుకునేది, కానీ ఏం చేసినా ప్రజాధనం నష్టం చేయకుండా ప్రజలకు న్యాయం చేసేదైతే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఏది పగలకుంటే ప్రజాధనమే కదా, గవర్నమెంట్ అంటే ప్రజలే కదండి, ప్రజల సొమ్ముని తీసుకెళ్ళి మీ ఇష్టం వచ్చి చేస్తున్నారు, అవి మళ్ళీ ట్యాక్సుల రూపంలో మా దగ్గర వసూలు చేస్తున్నారు. మనకు కావాల్సిన న్యాయం ఏంటి? జనాలకి న్యాయం జరిగేది, ఇక ఏ గవర్నమెంట్ మాకు సంబంధం లేదండి, జనాలు న్యాయం చేసేవాళ్ళు గవర్నమెంట్ వస్తే మాకు హ్యాపీగా ఉంటుంది. న్యాయం మీనింగ్ ఏంది? రైస్ పెరగడం, ఈ గ్యాసు కరెంటు ఇవన్నీ ఉంటాయి కదండి. దాదాపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి ఇంకా ఒక నెల గడవ ముందు అప్పుడే నిత్యావసర ధరలు కూరగాయలు రేట్లు కొండెక్కినాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా కొండెక్కినాయి అంటే మనం దానికి ఏం చెప్తాము, ఇది సమ్మర్ అండి, ఇది ఎండాకాలము, మన టమాటా కాయ 5 రూపాయలకి ఇచ్చారు, వర్షాలు పట్టల, వర్షాలు పెడితే ఏమండి, వర్షాలు పెడితే ఆటోమేటిక్ పంట మన చేతికి వస్తుంది, వర్షాలు పడితే దాని నుంచి వస్తే పంట, అది చంద్రబాబు ఏం చేస్తాడు? పూర్వ పేరుకి అంటారు చంద్రబాబు వర్షాలు పడమని అంటారు, 4 వర్షాలు వస్తుంది ఇప్పుడు సెల్ మెసేజ్ వచ్చింది, దాన్ని మనం ఏం చేస్తామండి? ప్రకృతి వైఫల్యం అది, ఆ దేవుని అడగాల, ఎవరిని అడగ మనకు లేదు, మన అడిగే రైట్స్ లేవు, ఆటోమేటిక్ తగ్గుతాయి. ఆయన జస్ట్ మొన్నే వచ్చాడు, ఎంటర్ కాకుండానే 5,000 కోట్లు తీసుకొచ్చారు, మోడీ గారు 5,000 కోట్లు ఇచ్చారు కదా, అడగకుండానే 5,000 కోట్లు ఇచ్చాడు, అది మన అదృష్టమే, 5,000 కోట్లు రిలీజ్ చేశాడు కదా. 5,000 కోట్లు అడగకుండానే మోడీ గారు రిలీజ్ చేశారు అంటున్నారు, రేపు ఏదైతే ఉందో దాదాపు 10,000 కోట్లు అవుతుంది ఉద్యోగస్తులకి జీతాలు అయితేనేమి, పెన్షన్లు ఇవ్వడానికి అయితేనే ఒకటోదానికి, అసలే రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు ఖజానా ఖాళీగా ఉంది, ఎలా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదొరకల మీద ఆయన ప్లానింగ్ ఆయనకు ఉంటుంది, మోస్ట్ సీనియర్ పర్సన్, 3 టైమ్స్ సీఎంగా చేశారు, ఆయన కూడా నాలెడ్జ్ ఆయనకు ఉంటుంది. జగన్ గారు నాలెడ్జ్ లేదని అంటలేదు, అతను నాలెడ్జ్ అవుతుంది, ఇతను నాలెడ్జ్ అవుతుంది, డెవలప్ చేయాలా. ఇంకా ఎవ్రీ మంత్ నాకు తెలిసి ఒకటో తేదీ కలిసి సాలరీస్ పడతాయి, పక్కాగా పడతాయి, ప్రతిసారి అప్పు తీసుకొచ్చి చేయటం అది కట్ కాదు. ఇప్పుడు మోడీ గారైనా అవతల అన్ని రాష్ట్రాలు చూసుకోవాలా, అచ్చమ్మ ఆంధ్రప్రదేశ్ చూసుకోవడం లేదు, ఓకేనా?